గోవిందా గోవిందా ఏ గోవిందు ఇంకెవరు నీ బామర్ది గోవిందేరా నువ్వేదైనా వ్యధాపేశాలు వేసావో ఫోన్ చిప్ లో ఉన్న వాంగ్మూలంతో నిన్ను షిప్ లో ఉన్న నీ బామర్దిని ఇద్దరిని లేపేస్తాను గుర్తు అంత శ్రమ ఎందుకు లేండి సార్ పోలీసులు చూసి భయపడ్డా పారిపోతున్నాడు దగ్గర సొంత బామర్ది ఇడు వచ్చాడు ఎందుకు ఆ ఊరికి అదే అసిస్టెంట్ గా పని చేయడానికి వచ్చాడయ్యా అయ్యా దగ్గర పర్మిషన్ లియా తీసుకోలేదు తీసుకోవాలి అరే తీసుకున్నావయ్యా హలో ఈనాడు పర్మిషన్ ఇయ్యచ్చు వాళ్ళు మాట్లాడేది బెంగాలీ అని నీకు తెలియదురా తెలుగు తప్ప నాకే భాష తెలియదు బావా చెప్పావరే మన సింగు 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 ఏదో దేవుడు దైవాలు వాడు వెళ్తారంటాడు కదా నీకెందుకయ్యా పోనీవయ్యా పుణ్యం ఉంటది నో నో He's okay. He got permission. Bring him, bring him. ఏది జాతకాలు కూడా చూస్తారా ఎదిగేదా నేను చోకరా ఇటు పో అటు రా నువ్వు నాతో పాటు రా బాబా అయ్యో నేను అనాల్సింది వీడంటాడేంటి పోరా బాబు పోరా అరే చెక్కింగ్ కొత్త బామర్ది అవశ్య ఏటర్ ముందే మెటల్ అచ్చే బాబు ఏ సబ్ సామాన్ బ్యాగ్ ఎడు కా ఆర్ ఎకట్టా కొరే పూరా చెక్ కరో తారోలి చెక్ కరో అయ్యా అయ్యా ఈ ఎన్ని కావాలంటే మా బావగా ఇచ్చేయండి అయ్యా నాకు ఇది ఒక్కటి సార్ అయ్యా మా ఇంటి తాళం చెవలిగా చాబినా అందుకే బీప్ సౌండ్ వచ్చింది ఓకే ఓకే ప్రాబ్లం లేదు నువ్వు లోపలికి పో అమ్మా అర్థమైంది తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్ది ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా పంపి చేస్తాను అరే బామర్ది నువ్వు వెళ్ళిపోరా నా తంటలే నేను పడతాను అయ్యో బామర్ది వెళ్ళటం ఇష్టం లేనప్పుడు ఎందుకమ్మా వెళ్తావు ఈ మాత్రం దానికి ఆడవద్దు ఇక్కడే ఉండు హలో ఎక్కడ నీకేమేమి పనులు తెలుసు ఇదేం భాష ఇది మా పాగోజీ అండి నేను కొంచెం ఇంటీరియర్ అండి మా బావ టౌన్ సైడ్ పక్కండి కదా బావా మా బామర్ది అన్నది కరెక్టేనండి నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు అదే లేదమ్మగారు మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరోళ్ళని చూసినట్టే ఊరి భాష గుర్తుకొచ్చేది ఉసిరిపోయేదాకా మర్చిపోలేము కదా బావా ప్రాణమే పోయాక ఇంకా మర్చిపోవటానికి ఏముంది సరే సరే ముందు సమాధానం చెప్పు ఏమేమి పనులు చేస్తావు ఏ పనైనా మనం చేస్తామండి ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ పని సీపు గా దొరికేస్తుందండి సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి సరే కంప్యూటర్ అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెట్స్ లో చూసావా నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించరా కుకింగ్ లో నీకేమేమొచ్చు ఎస్పెషల్లీ మినప్పురుగులు చేయటం వచ్చా అదేం పెద్ద పని కాదండి గ్యాస్ బియ్యం తలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పోగొట్ట రుబ్బు రొట్టెలు వేసి రుబ్బాక నూనెలో వేసి బుసబుసన వేయించి తీస్తే మినప్పుడుగులండే అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెన మీద కాల్చామనుకోండి బెల్ల పట్టవుంది అంతేనండే చెప్తుంటేనే నోరూరుతుంది నువ్వు రేపే నాకు కాల్చి పెట్టాలి దాన్నే ఉందండి ఎలా కాల్చేద్దామండి ఏంటి బాబా ఎందుకు బామ్మర్ది తొందరపడతావు కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మరో మాట్లాడదా నీకు నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు అయితే ఏమండి ఎంత మెక్కినా అరగంట సేపు చేతులు కళ్ళు సాగదీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్ది ఓహో యోగాసనాలు కూడా వేస్తావా ఇది శీర్షాసనం అండి ఇది మయూరాసనం అండి ఇది ఒక కాలు ఎత్తి చేసే చక్రాసనం అండి
పద్ రాసినవండి. ఓహో, కాళ్ళు రెండు పనేస్తే వక్రాసనమండి. దీన్ని చంద్రాసనం అంటారు బావా. సర్వాంగాసనం, హలాసనం, లింగాసనం అండి. ఇది ఒంటి చెయ్యి ఆధారంతో వేసే కూర్మాసనం అండి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా? మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమాలు చేశారంటే మీకు తెలదేటండి. రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతానా? ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానండి. ఆయన చూసి నేను నేర్చుకున్నానండి. ఏనారు చూసి నేర్చుకోలేదా? ఆయన పట్లు నేర్చుకున్నాడండి. ఓ, నాగేశ్వరరావు గారిలా కూడా నటిస్తావా నువ్వు? అయ్యో, అంత సీన్ నాకు లేదండి. ఆవిడ దగ్గర నీ ఓవర్ యాక్షన్. చూడబ్బాయ్, నువ్వు వచ్చేప్పుడు చేప తెచ్చేవే, అది కాలిస్తే తల నాకు. కాలిస్తే తల ఇడిగా రాదు కదండి. నరుకు తల విడిపోద్దిగా. ఏటి బావా, నరికేద్దావా? ఎందుకురా నన్ను అడుగుతావు? ఏమి తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసేరాదు. అమ్మా, ఫోన్ చేసావా? నే ఫోన్ చేశాను, నువ్వు వెళుతున్నా. ఎవరు నువ్వు? అయ్యా, నేను ఇక్కడ ఉన్నానయ్యా. ఎవరు రాతను? నా బామ్మర్దండి, నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా. మీకు వద్దు అనిపిస్తే చెప్పండి, వెంటనే పంపించేస్తా. వద్దనిపించిందా? అరే బామ్మర్దే, బామ్మర్దే. అయ్యా, ఈ సెప్పులు వేసుకోండి అయ్యా. ఇంట్లోకి బూచుతో వెళ్ళమాకండి అయ్యా. ఎక్కడెక్కడో తిరుగుంటారు, ఏవేవో తొక్కుంటారు. ఇంట్లో సిన్నసితగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనో వచ్చి అంటుకుంటుందయ్యా. అందుకని దయచేసి సేపులు వేసుకోండి అయ్యా. సారీ, నీకన్నా వీడు తెలివైన వాడు, వీడిని పనిలో పెట్టుకో. పనిలో పెట్టుకోమంటారా? అయ్యో, ఈయనే అపాయింట్మెంట్ ఇచ్చాడుగా. అరే, నేను ఎన్నో సినిమాలు చూశాను. ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను, ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను, రజనీ స్టైల్ చూశాను, కమల్ ఎన్నో మారువేషాలు వేయటం చూశాను. కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నావేంటయ్యా బాబు? నా మతి పోయిందనుకో. నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా? అవార్డు తీసుకుంటావు అబ్బా, అప్పుడే ఎంటర్ స్టైల్ మార్చేసాడే. సరే, కేమో నాచే సాబ్, ఠీక్ ఆచే తో? బస్ చోల్చే తో, ప్రేమ్ కోథాయ్? అచ్చా, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్, నువ్వు మోసపోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు ఆ జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకీతో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్యా బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చా వాలా హే. వాట్ నాన్సెన్స్, యూఆర్ అ బ్లాక్ హ్యాట్ మ్యాన్, నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అదీకాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్ బాబోయ్, ఏంటి ఇలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు? అయ్ బాబోయ్, దుర్మార్గుడ, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు తుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను? కన్నా, నాన్న, నాయనా. ఏంటి? ఒక్క 2 డేస్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్? ఏ, ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని? ఏం లేదు, శనివారం సెవెన్ ఒంటరిగా పోదంటారు. దిగులు పడకో, నిన్ను తోడు పంపండి. అంత మాట ఎందుకులేండి? ఏమ్మా, మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కాలిస్తే? చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా, నువ్వు కాలిస్తే డామని సౌండ్ వస్తుంది. డామని వినిపించదు, సైలెన్సర్ తగిలించారు, సౌండ్ రాదు. సౌండ్ రాదా?
నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళాలా? లేకపోతే నీ తాత ఏమ్మా ఇంత ప్లాన్ తో వచ్చిన వాడి ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వు పేరు నా మ్యాప్ అయ్యో నా కర్మిలా కాలుద్ది అనుకోలేదు. దేవుడు బయటికి వెళ్లే దారి బయటికి వెళ్లే దారి. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయాను నాయన. రా ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. ఏంటి ఊర్లే సపోర్ట్ కోసం బాబు. చూడు బాబు కాస్త ఆలోచించి చెప్పు. జడ్జి కథ ముగించక తప్పదా? మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్. 1 మినిట్ ఆ మొదటి రూమ్ తోలిపోవద్దు. వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడ లేపావే అనుకో అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది. మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవిందా గోవిందా అనుకుంటూ నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవిందా శ్రీనివాస ఏడుకొండవాడ వెంకటరమణ అయ్యో అయ్యో అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన. జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని తుమ్మ వస్తున్నాడు. ఎక్కడ అయ్యో కరెక్ట్ వచ్చింది. స్విచ్ ఆఫ్ చేశారా బాబు? చర్చి వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో మన యాక్టింగ్ చూపించాల్సింది లాభం. ఏంటమ్మా సౌండ్ ఏమైంది? ఎందుకు గడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్. సిగ్నల్ వీక్ గా ఉంది. సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి, ఈవిడ ఫోన్ అలా ఆటుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ ఎట్టుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తొండు గుడ్డని నా మొహానికి ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను ఏమిటి కాదండి, అంతకుండా గట్టిగా పట్టుకుందాం అనుకుని ఏమిటి పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ కొడుము లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిష్ట అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12 నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పని వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోన్ ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు. అర్థమైందా? పడుకోండి.